అన్నా నా పేరు కుల్కర్ణి. నేనుండేది యూసుఫ్ గూడ హైదరాబాద్. అన్న నేను చిన్ననాటి వయసులో స్కూల్కి వెళ్ళే సమయాన మా ఊర్లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉండేది. నేను మా ఊరు నుంచి ఆ గవర్నమెంట్ స్కూల్కి కాలినడకతో రోజు స్కూల్కి వెళ్ళేవాడిని. మా ఊరు నుంచి స్కూల్కి వెళ్ళే దారిలో ఎన్నో సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి అక్కడ చనిపోయి ఆత్మగా తిరుగుతూ ఉందని మా స్కూల్లో చాలామంది ఆ అమ్మాయి గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. మా అమ్మ కూడా రోజు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం వేళ నువ్వు ఎప్పుడు స్కూల్ నుంచి ఇంటికి రాకు, అలాగే మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి స్కూల్కు వెళ్ళకు. ఒకవేళ నువ్వు స్కూల్కి మధ్యాహ్నం కనుక వెళ్ళినట్టయితే స్కూల్కి వెళ్ళే దారిలో ఎవరైనా పిలిచినట్టు నీకు శబ్దాలు వినిపిస్తే వెనుతిరిగి చూడకు. ఎన్నిసార్లు పిలిచినా వెనుతిరిగి చూడకుండా అలా ముందు చూసుకుంటూ వెళ్తూ ఉండు. ఈ ఊర్లో స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ దారి మధ్యలో ఎవరో పిలిచినట్టుగా మాట్లాడే శబ్దాలు వినిపిస్తాయి. అలా మాట్లాడే శబ్దాలు వినిపించగానే ఆ పిల్లలు ఆ మాట్లాడే శబ్దాలకు అట్రాక్ట్ అయ్యి వెనుతిరిగి చూస్తారు. అలా వెనుతిరిగి చూసిన పిల్లల్లో చాలా మంది చనిపోయారు, కొంతమంది పిల్లలు ఏమైపోయారో ఇప్పటికీ ఇంకా అంత చిక్కలేదు. అందుకే ఇప్పుడే చెబుతున్నాను, నువ్వు కూడా స్కూల్కి వెళ్ళే దారి మధ్యలో ఎవరినో ఇలా పిలిచినట్టుగా అనిపిస్తే మాత్రం ఎంత కష్టమైనా ఎంత భయం వేసినా వెనుతిరిగి మాత్రం చూడకరా అని కుల్కర్ణి వాళ్ళ అమ్మ రోజు కుల్కర్ణికి అలా చెప్పి స్కూల్కి పంపించేది. కుల్కర్ణి అన్న, నేను మా అమ్మ చెప్పేటప్పటి నుంచి స్కూల్కి మధ్యాహ్నం వేళ కాదు కదా అసలు స్కూల్కి వెళ్ళాలన్నా భయపడిపోయేవాడిని. ఎందుకంటే స్కూల్కి ఉదయం వెళ్ళినా భయం వేసేది, అలాగే స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చినా భయం వేసేది. రోజు భయపడుతూనే స్కూల్కి వెళ్ళి వచ్చేవాడిని. అలాగే నేను ఒంటరిగా ఎప్పుడు వెళ్ళేవాడినే కాదు, వెళ్తే మా ఫ్రెండ్స్తో వెళ్తాను, అలాగే స్కూల్ నుంచి రిటర్న్ వచ్చిన ఫ్రెండ్స్తోనే వస్తాను. ఒక్కడినే ఇప్పటి వరకు ఎప్పుడు వచ్చిందే లేదు. కానీ ఒకరోజు స్కూల్కి హాలిడే ఇచ్చారు, కానీ ఆ విషయం నాకు తెలియదన్నా. అలా తెలియకుండా నేను ఆ రోజు స్కూల్కి బయలుదేరాను. స్కూల్కి వెళ్ళే దారిలో మా ఫ్రెండ్స్ ఎవరైనా కనిపిస్తారేమో అని చాలాసార్లు చూశాను, ఎవరు కనిపించలేదు. బహుశా నేను స్కూల్కి చాలా ఆలస్యంగా బయలుదేరి ఉంటాను, మా ఫ్రెండ్స్ అందరూ వెంటనే స్కూల్కి రీచ్ అయి ఉంటారు. నా చిన్ననాటి వయసులో నేను స్కూల్కి వెళ్ళే సమయాన నా దగ్గర వాచ్ ఉండేది కాదు, అలాగే మొబైల్స్ కూడా ఉండేవి కాదు. అప్పుడు నాకు మొబైల్ అంటే కూడా ఏంటో తెలిసేది కాదు. సో అటువంటి సమయాన చేతికి వాచ్ లేదు కాబట్టి సమయం ఎంతో తెలిసేది కాదు. సో అలా ఆలస్యమైంది అని నేనే అనుకోని వెంటనే పరిగెత్తుకుంటూ స్కూల్కి బయలుదేరాను. అలా స్కూల్కి బయలుదేరుతూ ఉండగానే మా అమ్మ చెప్పినట్టుగానే నా వీపు వెనుక భాగాన ఎవరో ఒక ఆంటీ పిలిచినట్టుగా ఒక ఆంటీ మాట్లాడే శబ్దాలు నాకు వినిపించాయి. అలా శబ్దాలు వినిపించగానే వెంటనే నేను వెనుతిరిగి చూద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మ చెప్పిన మాటలే నా మనసులో గుర్తుకొస్తూ ఉన్నాయి. అలా మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు రాగానే వెంటనే నేను వెనుతిరిగి చూడకుండా భయం వేసినా చెమటలు కారినా ఉచ్చపడినా ముందుకి అడుగులేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. కానీ నేను ఒక అడుగు వేసే కొద్దీ వెనకల ఆ ఆంటీ కూడా ఒక అడుగు ముందేసుకుంటూ నా దగ్గరికి వచ్చినట్టుగా నాకు చాలా వింతైన అనుభూతి కలుగుతూ ఉంది, అలాగే లోపల భయం కూడా వేస్తూ ఉంది. అప్పుడు నేను 6th క్లాస్ చదువుతూ ఉండేవాడిని. సో నేను చాలా చిన్నవాడిని అన్న నాకు చాలా భయం వేసేసేది. కానీ మా అమ్మ చెప్పిన మాటలు నా మైండ్లో బలంగా నాటుకుపోయాయి. అందుకే ఎంత భయం వేసినా ఎన్నిసార్లు పిలిచినా వెనుతిరిగి మాత్రం చూసింది లేదు. అలా ఆ ఆంటీ పిలిచే శబ్దాలకు నేను భయపడి పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగానే ఆ ఆంటీ ఒకసారి, అరే చెప్పే నీకే, వెనుతిరిగి చూడు అని చాలా కోపంగా మాట్లాడగా నాకు మళ్ళీ మాట్లాడే శబ్దాలు వినిపించాయి. దాంతో నాకు ఒక్కసారిగా భయం వేసేసి చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ మా స్కూల్కి వెళ్ళిపోయాను. స్కూల్కి అయితే వెళ్ళాను, కానీ స్కూల్లో పిల్లలు లేరు. అంటే టోటల్ స్కూలే అన్ని డోర్స్ లాక్ చేసేసి స్కూల్ని మూసివేశారు. ఆ విషయం తెలుసుకోకుండా ఆలస్యమైంది అనుకొని పరిగెత్తుకుంటూ స్కూల్కి వచ్చాను. నేను చదువుకున్న రోజులో మా స్కూల్కి ఒక వాచ్మెన్ కూడా ఉండేవాడే కాదు. సో అటువంటిది స్కూల్ మొత్తం లాక్ చేయడంతో, అందులోనూ గవర్నమెంట్ స్కూల్ అయినడంతో అక్కడ నాకు మరింతగా భయం వేసేసింది. ఊరికి చివరి ఒడ్డున స్కూల్ని కట్టించారు. ఆ స్కూల్ దరిదాపులో కూడా ఏ ఒక్కరు మనుషులు కనిపించేవారే కాదు. సో అటువంటిది నాకు అప్పుడు చాలా భయం వేసేసింది. అందులోనూ స్కూల్కి వచ్చే దారిలో ఒక ఆంటీ పిలిచినట్టుగా మాట్లాడే శబ్దాలు కూడా నాకు వినిపించాయి. సో దాంతో మరింతగా భయం వేసేసింది. ఇప్పుడు ఊరికి వెళ్ళాలన్నా భయమే, అలాగే ఆ స్కూల్ దగ్గర ఉండాలన్నా భయమే. ఎందుకంటే అది నిర్మానుషమైన చోటు, స్కూలే భయాన్ని కలిగించే విధంగా తనను భయపెట్టేస్తూ ఉంది. అందులో నేను చాలా చిన్నవాడిని అన్నా. సో అంత భయం వేసినా ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ స్కూల్ నుంచి ఎటు వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. నా చుట్టూ ఎటు చూసినా నన్ను భయం కమ్మేస్తూ ఉంది. యాక్చువల్ అది పగటి వేళనే, కానీ
నెటూరు అందులోను ఊరు బయట స్కూల్ని కట్టించబడింది. చుట్టూరా దట్టమైన చెట్లు, నిర్మానుషమైన ప్లేస్, ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. దాంతో నాకు మరింతగా భయం వేసేసి చాలా ఏడుపొచ్చేసి గట్టిగా ఏడుస్తూ ఉన్నాను. ఆ ఏడుస్తూ ఏం చేయాలో తెలియక అక్కడే ఉండడం భయం వేసేసి ఏదో ఒక దారిన ఊరికి వెళ్లాలని నిర్ణయించుకొని ఆ చిన్ననాటి వయసులోనే ఆ చెట్ల మధ్య నుంచి ఒక మార్గాన్ని ఎంచుకొని ఊరికి బయలుదేరాను. అలా ఊరికి బయలుదేరుతూ ఉండగానే సడన్ గా మళ్ళీ నా వీపు వెనక నుంచి, ఏరా ఈ రోడ్డు మార్గం నుంచి ఊరికి బయలుదేరతాం ఏంటి? అప్పుడే నేను వెనుదిరిగి చూడమని చెప్పాను, కానీ నువ్వేంటి ఇప్పుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నావు అని ఇలా ఒక ఆంటీ మాట్లాడే శబ్దాలు నాకు మళ్ళీ వినిపించాయని కుల్కర్ణి తన స్టోరీలో క్లియర్ గా మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. దాంతో కుల్కర్ణి, అన్న నాకు అప్పుడు ఏం చేయాలో తెలియలేదు, కానీ భయం మాత్రం నన్ను హద్దులు దాటేసింది. ఒకవైపు వెనుక తిరిగి చూసేంత ధైర్యం లేదు, అలాగే ముందుకు అడిగేసుకుంటూ వెళ్లే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే నేను ఆ చెట్ల మధ్యలో అంటే అడవి మధ్యలో నుంచి ఊరికి బయలుదేరాను, కానీ చివరికి ఆ ఆంటీ అక్కడికి కూడా వచ్చి నా వీపు వెనక నిలబడి మాట్లాడుతూ ఉంది. కానీ ఏం చేయాలో తెలియక ఆ ఆంటీ మాట్లాడే శబ్దాలు ఎన్నిసార్లు వినిపించినా అలాగే నడుచుకుంటూ ఆ అడవి మార్గం నుంచే మా ఊరికి బయలుదేరుతూ ఉన్నాను. నేను ఒక అడుగు వేసే కొద్దీ నా వీపు వెనకాల ఆంటీ మాటి మాటికి నన్ను పిలుస్తూనే ఉంది, మాటి మాటికి వెనుతిరిగి చూడమంటుంది. కానీ ఆ ఆంటీ నా దగ్గరికి రాలేదు, నన్ను టచ్ కూడా చేయలేదు. ఎందుకు టచ్ చేయలేదో తెలీదు, ఎందుకు నా దగ్గరికి రాలేదో తెలియదు, కానీ అన్న నా వీపుకి ఒక రెండు అడుగులో దూరంలో ఉన్నట్టు గానే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక రకమైన ఫీలింగ్ నాలో కలుగుతుందన్న. నేను ఎంత చిన్న పిల్లవాడిని అయినా ఆ సమయంలో అంతగా అర్థం చేసుకున్నాను, అంటే ఒక దిజమైన వెంట పడుతుంది అని. మా అమ్మ చెప్పిన మాటలు కూడా నన్ను మరింతగా భయపెట్టేశాయి, కాబట్టి ఎటు చూసినా నన్ను భయం కమ్మేసింది. సో అటువంటి సిచ్యువేషన్ లో ఏడుస్తూ భయపడుతూ అడుగులో అడుగేసుకుంటూ ఆ ఆంటీ మాట్లాడే శబ్దాలు వినిపించినా వెనుతిరిగి చూడకుండా ఊపిరిని బిగపట్టుకుని మా ఊరికి చివరికి వచ్చి చేరుకున్నాను. అలా ఊరికి వచ్చి చేరుకున్న తర్వాత ఆ రోజు నాకు ఏం జరిగిందో తెలీదు, కానీ ఇంటికి వచ్చే లోపల దారి మధ్యలోనే పడిపోయాను. అలా పడిపోయిన తర్వాత నన్ను ఎవరు ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్లారో కూడా తెలియదన్నా. కానీ నేను కళ్ళు తెరిచి చూసే లోపల మా అమ్మ నాకు కనిపించింది. మా అమ్మ నాతో ఏం జరిగిందిరా అని కంగారుగా ఏడుస్తూ నన్ను పలకరించింది. నేను మా అమ్మను గట్టిగా హక్ చేసుకుని మా అమ్మకు జరిగింది మొత్తం వివరించి మరీ చెప్పాను. మా అమ్మ, ఇక పైన నువ్వు ఒంటరిగా స్కూల్కి వెళ్ళకు, మీ నాన్న నిన్ను స్కూల్కి వదిలేసి వస్తాడు, అలాగే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా మీ నాన్న నిన్ను తీసుకుని వస్తాడు అని ఆ రోజు మా అమ్మ మా నాన్నతో అలా చెప్పేసి నాకు కూడా అలా చెప్పింది. ఇక అప్పటి నుంచి నేను మా నాన్నతో స్కూల్కి వెళ్ళేవాడిని, అలాగే మా నాన్నతో పాటు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేవాడిని. సో ఇది నా లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ అన్న అని కుల్కర్ణి తన స్టోరీలో క్లియర్గా మెన్షన్ చేశాడు. సో స్టోరీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి భయ్యా. అలాగే ఇటువంటి రియల్ లైఫ్కి సంబంధించిన మరెన్నో స్టోరీస్ నా జీమెయిల్లో కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి, అవన్నీ వెతుక్కొని నేను వీడియోస్ చేయాలి. అలాగే మీ లైఫ్లో కూడా ఇటువంటి కొన్ని రియాలిటీకి సంబంధించిన ఆరో స్టోరీస్ కనుక ఉండి ఉంటే అందులోనది మీ లైఫ్లో జరిగినట్టయితే సో ఖచ్చితంగా మీ స్టోరీని మా జీమెయిల్కు పంపించండి, జీమెయిల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. భయ్యా స్టోరీ పంపించడం కన్నా ముందు అదే స్టోరీని ఆడియో రికార్డ్ చేసి పంపించండి భయ్యా, మీ ఆడియోని అలాగే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో దానివల్ల మీ ఆడియోని మీరే వినొచ్చు, అంటే మీ స్టోరీని నా యూట్యూబ్ ఛానల్లో మీరే వినొచ్చు, మీ ఆడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ చాలా బెటర్ ఆప్షన్. సో ఇటువంటి స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే వీడియో చూసేలా వెళ్ళిపోకుండా భయ్యా ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి భయ్యా. ఎప్పుడు నేను షేర్ చేయమని చెప్పలేదు, కానీ ఇప్పుడు షేర్ చేయండి. సో అవసరం అంటే ఎందుకంటే చాలా వ్యూస్ తక్కువ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ బేస్ ఉంది, లైక్స్ కూడా బాగానే వస్తున్నాయి, కానీ వ్యూస్ చాలా తక్కువ మొత్తంలో వస్తున్నాయి. సో మీరు నలుగురికి షేర్ చేస్తే, అంటే దయ్యాల స్టోరీస్ వినే వాళ్ళకు షేర్ చేస్తే సో వీడియో బాగా పుష్ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.